ఖమ్మం జిల్లా వైర నియోజకవర్గ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకను బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైర పట్టణంలో ర్యాలీ నిర్వహించి పలు ప్రాంతాల్లో జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి బుక్యా శ్యామ్ సుందర్ నాయక్ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న గ్రామ పంచాయతీ నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు దుర్వినియోగం చేస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం ఇక నుండి గ్రామ పంచాయతీ ఖాతాల్లో జమ చేస్తుందని అందువల్ల నిధులు దుర్వినియోగం కాకుండా గ్రామ పంచాయతీ అభివృద్ధి నిధులు ఉపయోగపడతాయని అన్నారు. బడుగు బలహీన వర్గాల వారికి ప్రభుత్వ ఫలాలు అందించుటకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని కేంద్రంలో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంటే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అందుకోసం రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైర నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండారు నరేష్, వైర టౌన్ ఇన్ఛార్జ్ భద్రయ్య, జిల్లా నాయకులు నెల్లూరి కోటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి పాపగంటి నరేష్, జిల్లా మహిళా మోర్చా కార్యదర్శి ఈ పద్మ, ఉపాధ్యక్షులు సత్యనారాయణ, బీజేవైఎం అధ్యక్షులు పిండి సతీష్ కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి బూత్ లో ఇవాళ మా పార్టీ ఆవిర్భావ దినోత్సవ పండుగ జరుపుతా ఉన్నాం. ఇవాళ మా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ దీన్ దయాళ ఉపాధ్యాయుల ఆశయాలను మేము వారి ఆశయాలని నెరవేర్చే దిశలో మేము కష్టపడతా ఉన్నాం. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీని తెలంగాణ అధికారంలో తీసుకొచ్చే దిశగా మేము కష్టపడతా ఉన్నాం, పనిచేస్తూ ఉన్నాం. మా కార్యకర్తలు ప్రతి బూత్ లో ఇవాళ బూత్ అధ్యక్షులు ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మేము జెండా పండుగ చేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ వైరా నియోజకవర్గంలో అన్ని బూతులను రాబోయే రోజుల్లో మేము ఈ దిశగా పనిచేస్తామని కోరుకుంటూ భారతీయ జనతా పార్టీ వైరా శాఖ నుంచి మేము తెలుపుకుంటున్నాం.